జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించకుండా కొందరు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మండిపడ్డారు. కలెక్టర్ ఆఫీసులో పనిచేసే సదానందం అనే అధికారి రైతులకు పరిహారం ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి సదానందాన్ని ధర్మారెడ్డి నిలదీశారు. సదానందంపై కలెక్టర్కు ధర్మారెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే చర్యను ఖండిస్తూ టీఎన్జీఓ అధికారులు ధర్మారెడ్డిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి అధికారులు పద్దతి మార్చుకోకపోతే తాను 50,000 మందితో ధర్నా చేస్తానని హెచ్చరించారు. విజయగారు, ఈయనకు స్వాతంత్ర సమరయోగం కింద ల్యాండ్ వచ్చింది. అలాంటి నాకు వేసే అది ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఫైల్ ఫార్వర్డ్ చేసినప్పటికి కూడా కలెక్టర్ ఆఫీసులో సంబంధిత సూపరింటెండెంట్ సదానందం అని అతని కింద 3 నెలల నుంచి ఫైల్ పెట్టుకున్నట్టుగా నా దగ్గరికి ఆ రైతులు వచ్చి చెప్పడం వల్ల ఫైల్ ఎందుకు లేట్ అయిందని అడగడం జరిగింది. 3 నెలల నుంచి ఏ కారణం చేత ఉంచుకున్నామని అడగడం జరిగింది. దానికి తత్తరపాటు పడి నా దగ్గర లేదు నీ దగ్గర లేదంటే డిఆర్ఓ గారి దగ్గర ఒక్కటే సెకండ్ డిఆర్ఓ ఆఫీస్కి పోయారు. నా దగ్గర ఫైల్ రాలేదంటాడు. ఈడికి వచ్చినాం, ఈడికి వచ్చినాక మళ్ళీ డిఆర్ఓ గారి దగ్గర నా దగ్గర ఉండదంటే పొద్దున్నే వచ్చాను ఇప్పుడే సూచన అంటాడు. అది రేపటికల్లా క్లియర్ చేయకపోతే ఒక 50,000 మందితో ధర్నా చేయడానికి కూడా వెనుకపోలేదు. వాళ్ళు ఏమో అనుకుంటారు కదా ఎమ్మెల్యేలను వాళ్ళ మీద బెదిరించినట్టు అనుకుంటారు. ధర్మారెడ్డి ధర్మారెడ్డి మీద ఏలు పెట్టి చూపించడానికి కూడా ఏం మచ్చలేదు. అధికారులు ఏదో చేయాలంటే కూడా ఏం కాదు.